తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవస్థ ఉన్నది అనేటువంటిది మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికో లేకపోతే వారి మంత్రివర్గానికో ఎవరికన్నా గుర్తున్నదా అనేటువంటిది మేము గుర్తు చేయదలుచుకుందాం. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక విన్నపం చేస్తున్నాం. మీ గ్రామానికి మీరే సుప్రీం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్లనో గ్రామానికి సర్పంచ్ అట్లనే. మీరు రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళ మీరు అధికార పార్టీకు ఒత్తిడులకు లోనయ్యో, అధికార పార్టీ పైసలు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే మిమ్మల్ని వేధిస్తే, రాజకీయ పరంగా మీ అభివృద్ధిని అడ్డుకుంటామని చెబితే మీరు భయపడో, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది, అది కంటిన్యూ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మీ ప్రాంతానికి మీరే సుప్రీం, మీ ప్రాంతానికి మీరే నాయకులు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చేటటువంటి నిధులన్నీ కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంవత్సరానికి దాదాపుగా 31 లక్షల రూపాయలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోయినా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మీ అక్కడ ఉన్నటువంటి రైతు వేదికలు, గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లు, మీ గ్రామాలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు, మీ గ్రామంలో అక్కడ చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు, మీ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక పిహెచ్సి సెంటర్స్ ఉంటే ఆ పిహెచ్సి సెంటర్ల నిర్వహణకు అయ్యేటటువంటి ఖర్చు, ఇలా ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. కాబట్టి మీరు బాజాప్తా ధైర్యంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీ డబ్బులను, మీ నిధులను పక్కదారి పట్టకుండా మీరు వాడుకునేటువంటి పరిస్థితిలోకి తీసుకురండి. కానీ మీరు ఆత్మహత్యలకు వైపుకు వెళ్ళకూడదు. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, కాబట్టి ధైర్యంగా ఉండండి. రేపు పొద్దున ఆల్రెడీ ఇవాళ మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా చాలా స్పష్టంగా వారి ప్రజా సంగ్రామ యాత్రలో చెప్పిండ్రు, రేపటి నాడు సర్పంచులకే సర్వాధికారాలు ఉంటాయి, మీ గ్రామంలో మీరే రాజులు, మీరే నాయకులు, మీరే ముఖ్యమంత్రులు. కాబట్టి సర్పంచులారా ధైర్యంగా ఉండండి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థలన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ మీకు కావలసినటువంటి సర్వ స్వతంత్రాలు ఇస్తుంది, మీకు చెక్ పవర్ ఇస్తుంది. రేపటి రోజున ప్రతి ఒక్క అధికారం, న్యాయబద్ధంగా వచ్చేటువంటి ప్రతి అధికారాన్ని, హక్కును కూడా మీరు కలిగి ఉంటారు అని చెప్పి ఈ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మీకు హామీ ఇస్తున్నాం. ఇక ఈ అంశం నుంచి ఒకసారి మనం పక్కకొస్తే, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు, టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు ఉంచుతూనే వస్తుంది. వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలకు ప్రతి సందర్భంలో వాస్తవాలు ఏంటివి అనేది కూడా చెప్పుకుంటూ వస్తుంది, మీరు చూస్తున్నారు. అయితే గత 3-4 రోజులుగా మన కేటీఆర్ గారు, మన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు వివిధ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వారి ఆత్మఘోషను వెళ్ళగక్కుంటున్నారు. అంటే వారికి బరదాస్ అయితలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి వస్తున్నటువంటి స్పందనను చూస్తుంటే, ప్రజలు వాలంటరీగా వచ్చి వాళ్ళ కష్టాలు నష్టాలు చెప్పుకుంటుంటే బరదాష్ గాక రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమే వారైనట్టు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు, ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు బండి సంజయ్ గారు ఎక్కడున్నారు, కాబట్టి ఇవాళ వారేం మాట్లాడకూడదు అని ఇటువంటి రకరకాల ప్రశ్నలు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు బండి సంజయ్ గారు ఒక సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అప్పచెప్పినటువంటి అన్ని పనులను వారు చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది,
సుష్మా స్వరాజ్ గారు లాంటి ఒక సీనియర్ నాయకురాలు ఆనాడు భారతీయ జనతా పార్టీ తరఫున వకాల్దా పుచ్చుకొని ఇవాళ మనం తెలంగాణకు చిన్నమ్మగా పిలుచుకుంటాం, అటువంటి సుష్మా స్వరాజ్ గారు ముందుబడి ఆనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందే అనేటువంటి ఒక్క తాటిపైన ఉండి మద్దతిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణను ఇయ్యకపోతే గతంలో అసలు చిన్న రాష్ట్రాలను ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైనటువంటి వారు నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిల్చోలే, ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం రావద్దని చెప్పలే. అటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే. ఆ మాటకు వస్తే 2006 దాకా మీరు మొన్ననే ట్విట్టర్లో ఫోటో పెట్టుకుంటారు కదా కేటీఆర్ గారు, 2006 దాకా అసలు మీరు తెలంగాణ ఉద్యమంలోనే లేరు. తెలంగాణ ఉద్యమం షురు అయినాక టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక చాలామంది ఉద్యమకారులకు మీరు ఫోన్లు చేసి ఈ తెలంగాణ వచ్చేదా రాదా, ఇది వచ్చేది కాదు అయ్యేది కాదు పోయేది కాదు, మా నాన్నగారిని ఇళ్ళకెందుకు మీరందరూ లాగిండ్రు, ఈ రొంపిలకు ఆయన ఎందుకు రావాలి, మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద పడేసిండ్రు, మాకెందుకు ఈ తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడిన మీరు కొద్దిగా ఉద్యమం ముందుకొచ్చి రాజకీయంగా లాభం జరుగుతుంది, రేపు పొద్దున పైసలు దోసుకోవచ్చు అని తెలవంగానే అమెరికా నుంచి ఊడిపడి ఇవాళ బండి సంజయ్ గారు ఎక్కడున్నారు, భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం, తెలంగాణ తెచ్చిందే మేము కాబట్టి జీవితకాలం మీరు మాకు ఓట్లేయాలి అని జనాన్ని బెదిరించుడు, అటు ప్రతిపక్ష పార్టీలను నిందించడం అనేటువంటిది ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మీరు మీ పద్ధతి మానుకుంటే మంచిది. మేము ఇంకొక మాట కూడా అడగదలుచుకున్నాం, ఇవాళ మీరు బండి సంజయ్ గారు ఎక్కడున్నారు అని మాట్లాడుతున్నారు. మేము చెప్పినాం బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం రావడానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడమే ప్రధానమైనటువంటి కారణం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పరిపాలనను అందించేటటువంటి క్యాబినెట్లో ఎవరున్నారు, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు ఆ రోజు ఎక్కడున్నారు, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆ రోజు ఎక్కడున్నారు, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ రోజు ఎక్కడున్నారు, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి సబితా ఇందారెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా, మీ పక్క పంట కూర్చున్నటువంటి రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా, మీ పక్కన ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా, అంటే మిమ్మల్ని గుప్పలందుకొని కొడతామని చెప్పిన దానం నాగేందర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా, అంటే ఇవాళ మీరు తెలంగాణ ద్రోహులందరినీ తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజలకు పరిపాలనను అందించేటటువంటి మంత్రి పదవులల్లో కూసోబెట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా జలదృశ్యం నుంచి నిన్నటి ఈటల రాజేందర్ గారి దాకా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నికాస్ అయినటువంటి ఉద్యమకారులందరినీ కూడా అప్పుడో ఇప్పుడో ఏదో బిచ్చాలేసినట్టు చిన్న చిన్న పదవులు ఇచ్చి మళ్ళీ మేము ఇచ్చినామన్న పేరు చెప్పి హ్యూమిలియేట్ చేసి బయటికి గెంటేసిండ్రు మీరు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు మీరు అన్యాయం చేసి తెలంగాణ ఉద్యమ ద్రోహులను మీ పక్కకు కూసోబెట్టుకొని ఇవాళ తెలంగాణను మొత్తం మేమే తెచ్చినాము పక్క పార్టీలు ఏం చేయలేదు అని మాట్లాడేటువంటి అర్హత కేటీఆర్ గారికి లేదు. గురువింద గింజ తన నల్లు పెరగదు అన్నట్టు వారు పక్క పంట కూసోబెట్టుకునే వాళ్ళందరూ అదే మొన్న ప్లీనరీ మీటింగ్ పెట్టిండ్రు, ఏది వారి తెలంగాణ ఆత్మవంచన సభ టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టుకుంటున్నారు 27వ తారీఖు నాడు. ఆ రోజు పెట్టుకునేటువంటి మీటింగ్ కోసం ఒక మీటింగ్ పెట్టుకుని కేటీఆర్ గారు కూసున్నారు. మనమందరం కూడా పేపర్లలో వచ్చినటువంటి ఫోటోలు చూసినాం. ఒక్క తప్ప మొత్తం 20 మందిలా ఎవరన్నా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారా, ఎక్కడన్నా ఒక్క ఉద్యమకారులు ఉన్నారా, అంటే ఇవాళ మీరు మొత్తం ద్రోహుల పార్టీ టీఆర్ఎస్ పార్టీయే ఇవాళ ద్రోహుల పార్టీగా మార్చుకొని మీరు మాట్లాడుతున్నారు. మీరు అన్యాయం చేసినటువంటి ఉద్యమకారుల లిస్టు చెప్తే ఒక చాంతాడంత అవుతుంది. ఇవాళ పక్కనున్నటువంటి విఠల్ గారు లాంటి వాళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వారి సేవ చేయకపోతే తెలంగాణ వచ్చిందా, మీరు గెంటేసిన ఈటల రాజేందర్ లాంటి గారు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేకుండా తెలంగాణ వచ్చిందా, మీరు అన్ని రకాలుగా వాడుకొని ఆర్థికంగా అన్ని రకాలుగా వాడుకొని పంపించేసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు లాంటి వారు లేకుంటేనే తెలంగాణ వచ్చిందా, రవీంద్ర నాయక్ గారు లాంటి వారు లేకుంటేనే తెలంగాణ వచ్చిందా, జితేందర్ రెడ్డి గారు లాంటి వారు లేకుంటేనే తెలంగాణ వచ్చిందా, ఏజేంద్ర శేఖర్ గారు లాంటి వారు లేకుండానే తెలంగాణ వచ్చిందా,
రెహమాన్ గారు లాంటి వాళ్ళు, వారు లేకుంటేనే తెలంగాణ వచ్చిందా? అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రకాలుగా మీ చేతిలో మోసపోయినటువంటి వాళ్లకు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక అవకాశాన్ని ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకుంది. అటువంటి భారతీయ జనతా పార్టీని మీరు ప్రశ్నించేటటువంటి హక్కును కోల్పోయినారు. మీ పార్టీ పేరు కూడా మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అని తీసేసి తెలంగాణ ద్రోహుల పార్టీ అని మార్చుకుంటే సరిగ్గా మీకు సూట్ అవుతుంది. ఇంకా రెండు మూడు అంశాలు కూడా నేను చెప్పదలుచుకున్నా. మేము మొన్ననే చాలా అంశాలు చెప్పిన, నేను కేటీఆర్ గారు మాట్లాడిన వాటికి ఇంకొకటి కూడా, కేటీఆర్ గారు అంటేనో కేసీఆర్ గారు అధికారం కోసం ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నవి లేనట్టు అబద్ధాలు చెప్పిండ్రంటే ఒక అర్థం ఉన్నది. హరీష్ గారు లాంటి వాళ్ళు కూడా అవే అబద్ధాలను రిపీట్ చేస్తున్నారు. హరీష్ రావు గారు మరి ఆయన ఎందుకు చేస్తున్నారు? ఎట్లయినా ముఖ్యమంత్రి సీట్ ఆయనకు వచ్చేది లేదు. మళ్ళోసారి అయితే ఆయనతో మంత్రి పదవి కూడా ఇస్తారో లేకపోతే బయటికి నూక్తారో తెలియదు. మరి వాళ్ళు అట్లాంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడుతుంటే మరి మేము ఎట్లా అర్థం చేసుకోవాలా? నిన్న కూడా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజీల గురించి హరీష్ రావు గారు మాట్లాడతారు. మొన్న కేటీఆర్ గారు మాట్లాడతారు. మెడికల్ కాలేజీలు 157 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ 157 మెడికల్ కాలేజీలను వాటికి ఒక నిబంధన చేసి ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో కూడా వెనుకబడినటువంటి జిల్లాలు ఉంటే ఆ జిల్లాల ప్రభుత్వ లేదా ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా చేస్తాము, దానికి సంబంధించినటువంటి నిధులు మేము ఇస్తాము అని చెప్పి ఒక ప్రపోజల్ అడిగింది కేంద్ర ప్రభుత్వం. 2016 ఒక ప్రపోజల్ అడిగితే రాష్ట్రం నుంచి పలానా జిల్లాల మాకు మీ మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని చెప్పి ఒక ప్రపోజల్ పోలే. ఈ రోజు వరకు కూడా మీరు ప్రపోజల్ ఇవ్వకుండా వాళ్ళు వెయిట్ చేసి ఒకటికి రెండు సార్లు మిమ్మల్ని అడిగి మరి మీకు అవసరం లేదు కావచ్చు అని చెప్పి వేరే రాష్ట్రాలకు కేటాయించుకున్న తర్వాత మాకు మెడికల్ కాలేజ్ రాలేదంటే ఏం చేస్తారు? అంటే మీరు ఇక్కడికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చేటువంటి ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రెండు, గిరిజన యూనివర్సిటీ కోసం 2015 ఈ రెండు సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి భూసేకరణ చేయండి, అక్కడ ఒక గిరిజన యూనివర్సిటీ పెడదామంటే ఒకసారి మైబాదల పెడతామని లెటర్ రాశారు, కథం చేతులు దులుపుకున్నారు, భూసేకరణ లేదు ఏం లేదు. ఒకసారి ములుగుల పెడతామని లెటర్ రాశారు, చేతులు దులుపుకున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం తిట్టింది మన కాడ నుంచి ఉన్నట్టు పోయినటువంటి ఎంపీలను, టీఆర్ఎస్ ఎంపీలను. మీ ఇష్టానికి మాటకు ఒక లెటర్లు రాసి పంపి యూనివర్సిటీ ఏదంటే మీకు ఒక కనీసం ఒక క్లారిటీ ఉన్నదా అని తిడితే, రెండు సంవత్సరాలు కేటాయించినటువంటి డబ్బు వెనుకకు పోయిన తర్వాత మళ్ళా 2018 మేము మాకు ములుగులు కేటాయించండి అని చెప్పి మళ్ళీ ఒక లెటర్ రాశారు. లెటర్ రాసి మీకు ఎక్కడ భూసేకరణ చేసిందో చెప్పండి అని అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అటవీ శాఖ భూములను చూపించి ఇగో ఇది మేము ఈ భూమి కేటాయిస్తాము అని చెప్పారు. ఎక్కడైనా కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించేటటువంటి వేటికైనా, అదొక యూనివర్సిటీ కావచ్చు అదొక ఫ్యాక్టరీ కావచ్చు, వేటికైనా కూడా ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వము అటవీ శాఖ కానీ దేవాదాయ శాఖ భూములు కానీ ఇట్లాంటివి ఏవైనా అసైన్డ్ భూములు కానీ కేటాయిస్తే అనుమతి ఇస్తుందా? ఇయ్యదు. ఈ సంగతి వాళ్ళకు తెలుసు కాబట్టి అనుమతి ఇయ్యద్దు, బదనాం చేయాలి, ఇచ్చినామని చెప్పి బదనాం చేయాలి కాబట్టికనే అటవీ శాఖ భూములు కేటాయించి పెట్టిండ్రు, అది అట్లా పెండింగ్ అయింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పైసలు రిలీజ్ చేసి భూసేకరణ చేయమంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఇచ్చిండ్రు. మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి కేటాయిస్తే దేవాదాయ శాఖ భూములు తీసుకోము, వేరే భూమి ఇవ్వండి అంటే ఈ రోజు వరకు కూడా ఆ పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. అంటే ప్రతీది కూడా, అదొక మెడికల్ కాలేజ్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ విద్యా విధానం అనేటువంటిది ఈ ప్రపంచంలోనే అత్యున్నతంగా ఉండాలి కాబట్టి మేము ఒక రెండు ప్లేసెస్ ని సెలెక్ట్ చేసినాము. ఆ రెండు ప్లేసెస్లలో హెచ్ఆర్డి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ని పెడతాము కాబట్టి మాకు అక్కడ ఒక 10 ఎకరాల భూమి కేటాయించండి అని చెప్పి పూణేకు వరంగల్కు కేటాయించి లెటర్ రాశారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 ఎకరాల భూమి కేటాయించలే వరంగల్ జిల్లాల వారు సప్పుడేక చూసి ఊకున్నారు. ఇవాళ పూణే మొత్తం భారతదేశానికి కూడా అద్భుతమైనటువంటి విద్యా విధానాన్ని అందించేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ డెవలప్ అయింది. అంటే వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు జాగా అయ్యారు, వీళ్ళు యాళ్లకు రియాక్ట్ గారు, వీళ్ళు ప్రపోజల్స్ పంపరు, లెటర్లు రాయరు, బదనాం మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తారు. కాబట్టి ఇటు ఏ అంశాలపైనైనా కూడా భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీ తోటి ఉంది. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది తెలంగాణ ప్రజలకు మేము బరాబర్ సమాధానం చెప్తాం.
తెలంగాణ ప్రజలకు చెప్పే బాధ్యత మాకున్నది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు దొంగ మాటలకు మేము భయపడాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఆల్రెడీ ఏ అంశంలోనైనా ఎక్కడైనా చర్చకు వస్తామని చెప్పినాం. కాబట్టి ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకొని కేటీఆర్ గారు కూడా భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ గారి పైన, నరేంద్ర మోడీ గారి పైన ఏడుసుడు బంద్ చేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని సక్రమమైనటువంటి పరిపాలన చేయాల్సిందిగా మేము సూచిస్తున్నాం. ఇక మిగిలినటువంటి అంశాలు విఠల్ గారు మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.